లాస్ట్ వీక్ జరిగిన జూనియర్ మోడల్ సీజన్ ఫోర్ విభాగంలో సీనియర్ కేటగిరీ అలానే జూనియర్ కేటగిరీలో విన్నర్ సక్సెస్ మీట్ అనేది ఈరోజు మేము ప్రౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 3 ఇయర్స్ నుంచి కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. 3 ఇయర్స్ కూడా చాలా మంచి సక్సెస్ అయింది, అలానే సీజన్ 4 కూడా మంచి సక్సెస్ అయ్యింది. సో దీనికి ఎంతగానో సపోర్ట్ చేసిన పిల్లలు అలానే వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. అలానే మా ప్రతి ఈవెంట్లో మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. మేము ఈ ఈవెంట్స్ అన్నీ కూడా పిల్లలనే కాకుండా స్త్రీలలో కూడా ఒక మోటివ్ తీసుకురావడానికి, వాళ్ళు కూడా ఎవరికి ఏం తక్కువ కాదు అని ప్రూవ్ చేయడానికి ఇలా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. అదే దీనిలో నెక్స్ట్ మంత్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టే శ్రావణ లక్ష్మి కూడా ఆగస్ట్ 18th వస్తుంది. సో దానికి కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే పిల్లలు 100 మెంబర్స్ పిల్లలు మేము ఆన్లైన్ ద్వారా మేము తీసుకోగా ఫైనల్స్ 30 మెంబర్స్ చేరారు. వాళ్ళందరిలో కూడా చాలా అంటే చాలా పోటీ, ఆ పిల్లలు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలి అనే దీంతో మేము ఈవెంట్ చేయడం జరిగింది. అలానే పిల్లలందరూ కూడా వాళ్ళ టాలెంట్ని చాలా అద్భుతంగా ప్రదర్శించి విన్నర్స్గా నిలిచున్నారు. వీళ్ళ లైఫ్లో కూడా అన్ని విధాలుగా సక్సెస్ అయ్యి ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి, దానికి మా ఈవెంట్ ద్వారా కూడా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మీడియా పరంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్, నా పేరు కరుణ మచ్చ. నేను మిస్సెస్ పల్నాడు విన్నర్గా 2023 సెలెక్ట్ అయ్యాను. అండ్ విశాఖ క్వీన్లో రన్నర్అప్ అండ్ బెస్ట్ యాటిట్యూడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది టైటిల్ మనం గెలుచుకోవడం జరిగింది. మెయిన్ ఉషా గారు కండక్ట్ చేసిన ఈ షోలో నేను జడ్జ్గా వచ్చానన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి పిల్లలు కూడా చాలా చాలా బాగా చేశారు. ఈ సీజన్ 4 జడ్జ్మెంట్ ఇవ్వడం కూడా మాకు చాలా కష్టంగా అనిపించింది. అందరూ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. విన్నింగ్ కూడా మంచి వాళ్ళకి ఇచ్చామని మేము కూడా అనుకుంటున్నాము. ఈవిడ ఉషారాణి గారు ఇలానే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా చాలా సక్సెస్ అవుతూ ఎన్నో చేయాలని అందరికీ కూడా ఈ షోస్ ద్వారా అందరికీ ఎంతో మందికి ఉపాధి కలగాలని మేము ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థింగ్స్ వన్ అండ్ ఆల్, ఐఎమ్ డాక్టర్ జాన్వీ. ఐ వర్క్ అట్ గీతం డెంటల్ హాస్పిటల్ విశాఖపట్నం. ఐ వాజ్ ద విన్నర్ ఆఫ్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా 2024 అండ్ ఐ వాజ్ ఆల్సో ద ఆన్లైన్ విన్నర్ ఆఫ్ మిస్ విశాఖ 2023. ఐ ఫీల్ రియలీ ఆనర్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ క్వీన్ ఈవెంట్స్ ఆల్వేస్ అండ్ ఫర్ఎవర్. I've actually been the jury member for Junior Model Season 4. If you look at it, conducting an event for 4 seasons is not a small thing. So that's definitely, I think, one of the things that you should consider when you're actually getting into an event. And if you really want to grow organically, if you really want to move forward into this industry, you should definitely start your journey with Queen Events. And coming to the judgment, it was really difficult for us. Everybody were very spectacular, very fantastic, but there were 0.5 to 1 mark difference between 2 kids. So I think that is how they've stood as winner, first runner and second runner. But otherwise, it was absolutely difficult for us to judge the show. Good afternoon, everyone. My name is Lalitya Sammohana. I am studying. My father's name is Hari. My mother name is Uma. I am studying first class. My school name is the Carvin School. My hobbies is dancing, music, painting, playing and play the cats. Me 7 years old. Thank you. My name is Pavishya. I am 5 years old. I am studying in first standard. My school name is Smart Kids. My father name is Srinivas Pattai. My mother name is Anusha Pattai. I won first runner of Junior Model Season 4 2024. Thank you, Sharani ma'am. My mother name is SK Safia. My father name is Vijay Kumar. ఉషారాణి మ్యామ్ ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. అసలు మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన ఉషారాణి మ్యామ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నన్ను మా మమ్మీ సపోర్ట్, అలాగే ఉషారాణి సపోర్ట్ ఉండడం వల్ల సీజన్ 3 సీజన్ 2 కూడా నేను చేశాను. చేసి విన్నర్ అవ్వాల్సిందే కానీ అవ్వలేదు. ఈ సీజన్ 4 విన్నర్ అయ్యాను. అది కూడా ఉషారాణి మ్యామ్ అలాగే మా పేరెంట్స్ ద్వారా సపోర్ట్ ఉండడం ద్వారా
నేనైతే విన్నర్ అయ్యాను. ఉషారా మ్యామ్, మరీ స్పెషల్గా మీకు సపోర్ట్ తెలియజేస్తున్నాను. మీ సపోర్ట్ వల్లే నేను ఇలా విన్నర్ అయ్యాను. థ్యాంక్ యూ ఉషారా. ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ హర్షిణి. ఐ ఆమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. మై మదర్స్ నేమ్ ఈస్ ఎడ్లా క్రాంతి. మై ఫాదర్స్ నేమ్ ఇస్ ఎడ్లా శ్రీనివాస్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ఎస్ఎల్రా. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th స్టాండర్డ్ ఇన్ బాషం హై స్కూల్. మై ఫాదర్ నేమ్ ఇస్ ఎస్ ఈశ్వరరావు. మై మదర్ నేమ్ ఇస్ ఎస్ గాయత్రి. ఉషారాణి మ్యామ్ గివెన్ దిస్ మచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ ద ఉషారాణి మేడం. మై నేమ్ ఇస్ వి కృష్ణ రేయాన్స్ అండ్ ఐ స్టడీ ఇన్ 2nd స్టాండర్డ్ ఇన్ కంపెనీ స్కూల్. మై ఫాదర్స్ నేమ్ ఇస్ డాక్టర్ వి మురళీ కృష్ణ అండ్ మై మదర్స్ నేమ్ ఇస్ డాక్టర్ ఎం సుష్మా శెట్టి. థ్యాంక్ యూ ఉషారాణి అండ్ థ్యాంక్ యూ. ఈవెంట్లో సెకండ్ రన్నర్అప్ వచ్చిన హర్షిణి వాళ్ళ పేరెంట్ని ఫేస్బుక్లో ఈ బ్రోచర్ చూశాను. వెంటనే ఇంట్రెస్ట్ పుట్టి ఉషా మేడం గారికి కాల్ చేశాను. మేడం డీటెయిల్స్ చెప్పారు. మేము చాలా ప్రిపేర్ చేసాం మా పిల్లల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మా పిల్లలకి ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయని కూడా మాకు తెలియదు. యాక్చువల్లీ ఫేస్బుక్ ద్వారా మాకు తెలిసింది. అండ్ ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్లీ జరిగింది అండ్ తగిన జడ్జ్మెంట్ వచ్చి మా పాపకి సెకండ్ రన్నర్అప్ వచ్చిందా అని మాకు నిజంగా హ్యాపీగా ఉంది. సుష్మా అండి, నేను వి కృష్ణ రేయాష్ వాళ్ళ మదర్ని. యాక్చువల్ దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ కిడ్స్ అందరికీ స్టేజ్ ఫియర్ లేకుండా అండ్ వాళ్ళ టాలెంట్ని బయటపెట్టి వాళ్ళ హాబీస్ని ఎంకరేజ్ చేయడానికి, అదర్ దాన్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద స్ట్రెస్ చేసి. అండ్ ఉషారాణి గారి కాన్సెప్ట్ అండ్ ఆవిడ జూనియర్ మోడల్స్ సీనియర్ మోడల్స్ అండ్ కేటగిరీ క్రియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసిన పద్ధతి, ఇట్స్ లైక్ ఐ హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండ్ దట్ క్రియేటివ్ థింకింగ్కి ఐఎమ్ వెరీ గ్లాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఉషారాణి మేడం ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మా పాప ఫస్ట్ రన్నర్అప్ అయింది ఆర్ భవిష్య ఈవెంట్లో. సో హ్యాపీ వీఆర్. యాక్చువల్లీ ఇలాంటి ఈవెంట్స్ వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కిడ్స్కి అండ్ వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. సో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా షోకేస్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ ఉషారాణి మేడంకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ ఇంకా కండక్ట్ చేసి కిడ్స్కి ఇంకా ఎంకరేజ్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ. అయింది కదా రోషిణి, వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. అంటే మాకు ఇలా మా అంటే పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ కానీ లేదా షైనెస్ కానీ పోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది నాకు ఉషారాణి మేడం ద్వారా బాగా నచ్చింది. సో ఉషారాణి మేడంకి చాలా థ్యాంక్ యూ.